సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రపంచంలో ఎన్ని క్రికెట్ లీగ్స్ ఉన్నా ఐపీఎల్ మాత్రం చాలా ప్రత్యేకం. ఈ రిచ్ లీగ్కు ఉన్న ప్రాధాన్యత మరే టోర్నీకే లేదు. ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు కోట్లు రావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ కూడా భారీగా పెరుగుతుంది. ఎంతోమందికి జాతీయ జట్టులో స్థానం వచ్చేందుకు ఐపీఎల్ సహాయపడుతోంది. అలాంటి ఐపీఎల్ను బీసీసీఐ ప్రవేశపెట్టి 15 ఏళ్లు కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను ఇవ్వడానికి రెడీ అయ్యాయి. 6 కేటగిరీల్లో ప్లేయర్స్ నామినేట్ చేసి అవార్డులు ఇస్తున్నాయి. వీరిలో ఐపీఎల్ మొత్తం సీజన్స్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాడికి ఐపీఎల్ ఉత్తమ బ్యాటింగ్ అవార్డు ఇచ్చింది. ఈ విభాగంలో సురేష్ రైనా, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్ నామినేట్ అయి అవార్డు కోసం పోటీ పడ్డారు. వీరిలో ఏబీ డివిలియర్స్ కు ఉత్తమ బ్యాటర్ అవార్డు లభించింది. ఈ 360 డిగ్రీస్ ప్లేయర్ 2008 నుండి 2021 దాకా ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడాడు. వాటిలో 5162 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు చేశాడు. 39.71 సగర్తో అతను బ్యాటింగ్ చేయడం విశేషం. ఇక 2016 సీజన్లో అయితే ఆర్సీబీ తరపున దుమ్మురేపాడు. ఆ సీజన్లో 687 పరుగులు చేశాడు. ఆర్సీబీ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ ఉత్తమ బ్యాటింగ్ అవార్డు ఏబీ డివిలియర్స్కు దక్కింది. ఐపీఎల్ నుండి అతను రిటైర్ అయిన ఆర్సీబీ ఫ్యాన్స్ మనసులో ఇప్పటికీ ఉన్నాడు. ఆ స్థాయిలో ఈ విదేశీ ప్లేయర్ ఇండియన్ ఐపీఎల్లో ముద్ర వేశాడు. ఏబీకి అవార్డు రావడంతో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 16 సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. 31 మార్చిన గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీ స్టార్ట్ అవుతోంది. 2 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో దేశం మొత్తం ఐపీఎల్ జరగబోతోంది. ఆయా రాష్ట్రాల ఫ్యాన్స్కు మళ్ళీ సూపర్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.